తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్కు శుభాకాంక్షలు. తెలంగాణ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి.బి. ఋషి గురువారం ఉదయం తెలంగాణ ఉర్దూ అకాడమీ నూతన చైర్మన్ ముజీబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ లెక్చరర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి.బి. ఋషి ఆధ్వర్యంలో కలిసి శాల్వాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లెక్చరర్స్ యూనియన్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ ఆర్ జగదీష్, ఆర్టీఐ రక్షక్ గ్రేటర్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ పగడాల దేవయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు తీగల శ్రీనివాస్, అర్జున డిస్టెన్స్ అకాడమీ చైర్మన్ నాగార్జున, నగేష్ తదితరులు పాల్గొన్నారు. నియమించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఉర్దూ అకాడమీ అనేది 1975-76 నుంచి మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015లో దీన్ని మళ్ళీ తెలంగాణ ఉర్దూ అకాడమీగా నామకరణం చేసిన తర్వాత 18 నుంచి 21 ఫ్రెండ్లీ పార్టీ అయినటువంటి ఎంఐఎంకు దీన్ని కేటాయించడం జరిగింది. దాని తర్వాత 21 నుంచి గౌస్ సార్ అనేట ఆయన డైరెక్టర్గా ఉండే, అప్పుడు కొన్ని స్కీమ్లు ఏదైతే ఉర్దూ అభివృద్ధి కొరకు రెండో భాషగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కొన్ని స్కీమ్లను నేను ఇంతకుముందే చదివినట్టు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అదేవిధంగా బెస్ట్ ఉర్దూ టీచర్, బెస్ట్ ఉర్దూ టీచర్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పబ్లికేషన్స్, ప్రింటెడ్ ఉర్దూ బుక్స్, ప్రింటెడ్ స్మాల్ ఉర్దూ న్యూ పేపర్స్, మ్యాగజైన్స్, జర్నలిస్ట్ వీక్లీస్, ఫైనాన్షియల్ ఎయిడ్, ఈ రకాలైన స్కీమ్స్ని ఆయన అనౌన్స్ చేయగానే ఆయన పదవీకాలం అయిపోతే అది అట్లనే పెండింగ్ ఉన్నది. ఖచ్చితంగా బడ్జెట్ని అతి త్వరలో 15 రోజులలో తెచ్చి ఈ స్కీమ్లను కంటిన్యూ చేస్తూ కేసీఆర్ గారు కలలు కన్నట్టు గంగా జమున తహజీబ్ లెక్క ఉర్దూ భాషను కూడా రెండో భాషగా ప్రతి విషయంలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తానని, అదేవిధంగా ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా లేరు దీనికి, ఒక నెల లోపల పూర్తి బాధ్యతలు గల డైరెక్టర్ని కూడా తెచ్చుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు వచ్చి ఏదైతే కన్సల్ట్ మినిస్టర్ కొప్పుల ఈశ్వరన్న గారు, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ సార్ గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ శాసన వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా అక్క కవితక్క గారు, అదేవిధంగా మా కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ గోవర్ధనన్న గారు, అదేవిధంగా షిండే గారు మరియు ఎమ్మెల్సీ గారు అందరు వచ్చినందుకు వారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.